Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Odisha border fight full stop padinatlena ఒడిశా గ్రామాల గిరిజనులు తగాదాలకు రాకుండా చూడాలని అక్కడి కలెక్టర్ను కోరినట్లు పాడేరు ఆర్డీఓ తెలిపారు. భూ వివాదంతో నెల రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడుతోందన్నారు. వారం రోజుల్లో కొలిక్కి వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు వివాదానికి తెరపడడం లేదు. గత వారం రోజులుగా గిరిజనుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. అటవీ రెవెన్యూ అధికారులు నచ్చజెప్పినా భూముల విషయంలో గిరిజనులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో గిరిజనుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సరిదిద్దేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఒడిశాలోని కొరాపుట్ కలెక్టర్ మధుసూదన్ మిశ్రాతో పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి సమావేశమయ్యారు. ఏపీ సరిహద్దు గ్రామాలైన కొల్లాపుట్టు, నిట్టమామిడి, డెక్కపారు, గసభ పంచాయతీ, సిమిలగూడ భూముల్లో పర్మనెంట్ బోర్డర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒడిశా గ్రామాల గిరిజనులు తగాదాలకు రాకుండా చూడాలని అక్కడి కలెక్టర్ను కోరినట్లు పాడేరు ఆర్డీఓ తెలిపారు. భూ వివాదంతో నెల రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడుతోందన్నారు. వారం రోజుల్లో కొలిక్కి వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. డెక్కపారు, కొల్లాపుట్టు గ్రామాల గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఒడిశా రాష్ట్రం జాంగుడ గిరిజనులు ధ్వంసం చేశారని, దీనిపై బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అంతా బాగానే ఉన్నా ఇకపై గిరిజనుల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉంటాయా అనేది సందేహంగా మారింది. ఇంతవరకు సరిహద్దు గ్రామాల అభివృద్ధి పట్టించుకొని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలను పరిష్కరించలేకపోతున్నాయి. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్యలు స్థానిక అధికారులతో పరిష్కారం అవుతాయనేది అనుమానమే. ఎందుకంటే పాడేరు ఐటీడీఏ పరిధిలో భారీగా కాఫీ తోటల సాగు జరుగుతోంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం గిరిజన రైతులకు రాయితీలు ఇస్తోంది. ఒడిశా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో ఒడిశాకు చెందిన స్థానికుల అసంతృప్తి కూడా ఈ వివాదానికి కారణమవుతోంది. సాధారణంగా గిరిజనుల మధ్య ప్రాంతీయ వ్యక్తిగత విభేదాలు తక్కువ. వారి మధ్య కులాలు, కట్టుబాట్లకు సంబంధించిన వివాదాలే వస్తాయి. కానీ ఇక్కడ తరచూ సరిహద్దులు, భూముల విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందుకు రాజకీయ కోణం కూడా లేకపోలేదు. సరిహద్దు గ్రామాల్లో ఓట్లను ఆకర్షించడం కోసం స్థానిక గిరిజన నేతలను రెచ్చగొట్టి పరోక్షంగా వివాదాలకు కారణమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పొరుగు రాష్ట్రాల మధ్య సర్వసాధారణమైన సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుంటే మరింత వేగంగా వివాదానికి ముగింపు పలికినట్లవుతుంది.